అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఓతప్పం అండి, మా హోటల్ స్టైల్లో ఓతప్పం ఎలా చేస్తాము అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇది ఇడ్లీ పిండి ఉంటే చాలండి మనకి. ఇది 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా క్రిస్పీగా వస్తుంది. మీరు ఇడ్లీ పిండితో చేసుకుంటే క్రిస్పీగా ఉంటుందండి. అదేవిధంగా దోశల పిండితో కనుక చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా మెత్తగానేది వస్తుంది. నేను ఒకే పిండితోటి రెండు రకాలుగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. హాయ్ అండి, ఈరోజు నేను వీడియోలో ఓతప్పం చేసి చూపెడుతున్నానండి. మిగిలిన ఇడ్లీ పిండితోటి ఓతప్పం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అంత క్లియర్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేస్తే కనుక మీకు అర్థమవదు. వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది మిగిలిన ఇడ్లీ పిండి అండి. ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు, ఇలాగ మిగిలిన దాంతో ఓతప్పం కూడా వేసుకోవచ్చండి. మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారు ఓతప్పం వీడియో చేయమని, వారి కోసమని వీడియో చేస్తున్నానండి. ముందుగా ఇడ్లీ పిండి ఉండదు కదా, దీన్ని వేసుకోవాలండి. దీంట్లో ఆల్రెడీ సాల్ట్ కలిపే ఉంది కాబట్టి నేను సాల్ట్ అయితే వేస్తలేదు. ఈ ఇడ్లీ పిండితోటి రెండు రకాలుగా ఎలా చేసుకోవాలనేది అంత క్లియర్గా చెప్తాను. ముందుగా స్టవ్ మీద దోశల పెనం పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వరకు వేసుకుని దీన్ని ఇలాగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత మనము ఇడ్లీ పిండితోటి ఇలా వేసుకోవాలండి. మరీ మందంగా వేసుకోకూడదు, కొంచెం పలుచగా వేసుకుంటేనే ఇది మనకి క్రిస్పీగా ఉంటుంది. ఇదే విధంగా మనము దోశల పిండితో కూడా వేసుకోవచ్చండి. దోశల పిండితో వేసుకున్నది కొంచెం మెత్తగా ఉంటుంది, అదే మనము ఇడ్లీ పిండితో వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన నేను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, పుదీనా వేసుకున్నానండి. పుదీనా పొదలు మీరు కొత్తిమీర అన్న వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని మంట మనము సిమ్లో పెట్టుకోవాలండి. ఇలాగ పైన కనుక మూత పెట్టేసుకుంటే అంతా కూడా బాగా కుక్ అవుతుందండి. దీన్ని మనం ఒక 3 నిమిషాల పాటు అయినా సరే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలండి. ఒక 3 నిమిషాల తర్వాత సరే మూత తీసి చూస్తున్నానండి. చూడండి ఇలా వచ్చింది. దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. చూడండి మంచిగా కాలింది కదా, పైన కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి. చూడండి ఇలా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విధంగా వేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు. మిగిలిన ఇడ్లీ పిండితోటి ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి. ఇడ్లీ పిండితోటి మనము పునుగులు కూడా వేసుకోవచ్చు, అవి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసాను కదా, ఆయిల్ పొదలు మీరు నెయ్యి అన్నా సరే వేసుకుని చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇలాగ రెండో వైపు తిప్పిన తర్వాత కూడా ఇంకో 2 నిమిషాల పాటు కాలనివ్వాలి దీన్ని. మన మంట ఎప్పుడు కూడా మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే అది సరిగ్గా లోపల ఉడక్కోకుండా పచ్చిపచ్చిగా ఉంటుందండి, పైన ఏమో కలర్ వచ్చేస్తుంది, మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకని మనము మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన ఇలా మూత పెట్టుకుంటే కనుక అది ఆవిరికి లోపలంతా కూడా బాగా కుక్ అవుతుందండి. చూడండి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాము, మన ఓతప్పం అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా కాలిపోయింది కదా. తర్వాత దీని మీద నేను ఇంకొక రకంగా కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. మిగిలిన ఇడ్లీ పిండిలోని ఇవి ఉన్నాయి కదండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకోవాలి బాగాని. దోశల పెనాన్ని మీడియం హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకుని ఇలాగ మనము పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసుకున్నాం కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ పిండిని
ఈ విధంగా వేసేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు అయితే ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇవి లేకుండా కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు అల్లం ముక్కలు వేసుకోవాలనుకుంటే కనుక సన్నగా తురుముకుని అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఎలా వేసుకున్నా సరే ఈ ఉత్తప్పం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. ఇడ్లీ పిండి ఉంటే చాలండి మనకి, ఇది 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదండి, ఇలాగా చేసి బాక్స్లో కూడా పెట్టచ్చండి. చల్లారినా కానీ టేస్ట్ మారదు. చల్లారిన తర్వాత కూడా హ్యాపీగా తినేస్తారండి పిల్లలైతేని. దీన్ని కూడా ఇప్పుడు మనము మూత పెట్టుకుని ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి ఉత్తప్పం రెడీ అయిపోయిందండి. పైన చూడండి మంచిగా కుక్ అయింది. పైన మనము గాలి ఆవిరి అనేది బయటికి పోకుండా మూత పెట్టేసాం కదా, అందువల్ల పైన కూడా బాగా కుక్ అవుతుందండి. లోపల కూడా ఎక్కడా కూడా పచ్చి లేకుండా బాగా ఉడుకుతుంది. తర్వాత ఇటువైపు తిప్పుకున్న తర్వాత కూడా మూత పెట్టేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. మన ఈ ఉత్తప్పం కూడా రెడీ అయిపోతుందండి. 2 నిమిషాల తర్వాత చూద్దాం ఒకసారి. చూడండి ఇటు సైడ్ కూడా మనకి బాగా కాలిపోయింది కదా. మనం ఆనియన్స్ పైన వేసుకుంటే కనుక పైన కొంచెం మాడినట్టు ఉంటాయండి. ఈ విధంగా లోపల కలిపేసుకున్నాం కదా, పిండిలోనే కలిపేసుకున్నాను కాబట్టి ఆనియన్స్ కూడా లోపలికి వెళ్ళిపోయి లోపల కూడా ఉడికిపోతాయండి. చూడండి ఈ విధంగా వచ్చింది. పైన కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఉత్తప్పం రెడీ అయిపోయింది కదా, ప్లేట్లో వేసుకున్నాను. 2 రకాల ఉత్తప్పాలు కూడా రెడీ అయిపోయినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. హోటల్లో కూడా ఇదే విధంగా చేస్తారండి. హోటల్లో ఎక్కువ మంది అయితే దోశల పిండితో చేస్తారు, కానీ మనము ఈ విధంగా ఇడ్లీ పిండితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. దీన్ని నేను పల్లీ చట్నీతో అయితే టేస్ట్ చేస్తున్నాను. పల్లీ చట్నీ ఎలా చేయాలనేది అంతకుముందు వీడియోలో అయితే చేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.